पुण्य चेसारा इबंधी स्वर्ग बेर्त रिजर्व उठी पापन चेसारो इंकेम नरका रेडी नरक बाधल सिद्धंगी स्वर्ग नरक तेलीक गरुड़ पुराण चिंती गट्टु कथ का नरक उ भूमि पैन नरका आर द्वारा अभी एक्ड़ उन्नाई विषयाबे मुझे चाने सब्सक्राइब चेसको गरुड़ पुराण नरकं गुरी चाला विषया यमपुरी यमधर्मराजु निवास गुरी पापलकु शिक्षण विधिंचे प्रदेश अंते काक नरकं भूमि की 86,000 योजनालु अंटे सुमारु मन की 1,11,80,000 किलोमीटर दूरंलो नरकं उंदी। नरकानिकि दारिलो 16 चिन्न यमनगरालु उन्नायि। मनिषि चनिपोयिन तर्वात जीवुडु ई नगराल मीदने वेल्तुंटाडट। 348 రోజుల పాటు అంటే సరిగ్గా చనిపోయిన ఒక ఏడాదికి 3 రోజుల ముందు జీవుడు అంటే ఆత్మ నరకానికి చేరుతుంది। ఈ జీవుడు ఏ ద్వారాల నుండి భూమి నుంచి నరకానికి ఎలా ప్రయాణిస్తాడని గరుడ పురాణంలోనే కాదు ఇస్లాం క్రిస్టియానిటీలోనూ నరకం గురించి నరక ద్వారాల గురించి స్పష్టంగా ఉన్నాయి। వీటిని ఆధారం చేసుకొని ఇప్పుడు శాస్త్రవేత్తలు नरक द्वारा मीद परशोधन चला जगाई स्वर्ग भूमि मीद नरक भूमि क्रिंद उ अभी एक् भूमि क्रिंद की वे चनी व्यक्ति नरका ये विधा चेरता भूमि नीचे नरका वे दारी एक्डी एला भूमीदे आर चोट नरका द्वारा आधुनिक चरत्रकार वीटनी గుర్తించారు కూడా। నరకానికి మొదటి దారి ఎక్కడంటే నికరాగువాకు రాజధానికి కోతవేటి దూరంలో అతి పెద్ద వాల్కేను దాని పేరే మాసాయ। అక్కడ మైళ్ళ కొద్ది లోతులో ఓ గుహ ఉంది। ఇక్కడ లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు। ఆత్మని తీసుకెళ్ళేందుకు యమబటులు వచ్చినప్పుడు మాత్రమే ఈ గుహ కనిపిస్తుంది। యమబటులు కాని ఆత్మలు కాని ఏవి మనకు కనపడవు। ओन्ली गुह मात्रमे कनिपिस्तुंदी। इक नरकानिकि रेंडव दारि एक्कडंटे मसायाकु 400 मैल दूरंलो सेंट्रल अमेरिका परिधिलो किबल्बा अनि ओ अग्निपर्वतं उंदी। दीनि योक्क चरित्र अन्नी मत ग्रंथालालो दीनिनि नरक द्वारंगा चेप्पारु। अक्कडिकि वेळ्ळालंटे नीटि लोपल नुंचि वेळ्ळालि। दीनि लोपल 7 चिन्न गुहलु कूडा उन्नायि। వీటితో పాటు అక్కడ రక్త నది కూడా ఉంటుంది। ఇదే వైతరిణి నది। అక్కడ గుహలో ఓ 20 ఏళ్ల యువతి అస్థిపంజరం కూడా లభించింది। 1940లో రాబిన్సన్ అనే ఆర్కియాలజిస్ట్ దీని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు। అతడు ప్రయాణించే విమానం ఈ పర్వతం దగ్గరికి వెళ్లి ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది। ఒక్కసారిగా తెల్లటి పొగ అది చుట్టూ కమ్ముకొని మంటలు ఏర్పడి రాబిన్సన్ బాడీ సగం కాలిపోయింది। రెండేళ్లు కోమాలో ఉండిపోయిన తర్వాత ఈ విషయం గురించి పూర్తిగా నరక ద్వారమని ప్రపంచానికి తెలియజేశాడు। ఇక నరకానికి మూడవ దారి ఎక్కడ ఉందంటే ఈజిప్ట్ దగ్గరలో అండర్ వరల్డ్ గాడ్ హెడ్స్ అనే ఒక గుహ ఉంది। అక్కడ మృత్యుదేవత ఉంటుందని నమ్ముతారు। ఇది అత్యంత భయంకరమైన గుహ। దీన్ని కత్తుల గుహ అని కూడా అంటారు। ఇందులో 10 కిలోమీటర్లు వెళ్తేనే బతుకుతారు। ఈ 10 కిలోమీటర్ల దూరం వచ్చాక లోపలికి చూస్తే ఓ 100 కిలోమీటర్ల దూరం కనబడుతుంది। గరుడ పురాణంలో ఈ ద్వారం గురించి ఉంది। దీని రహస్యం గురించి తెలుసుకోవాలని వెళ్లి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు। ఇక నరకానికి నాలుగవ దారి ఎక్కడ ఉందంటే జపాన్ లోని నూర్జ అనే అడవులలో భూమిలోకి ఒక అంతర్మార్గం ఉంది। ఇది భయంకరంగా మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది। దీని గురించి అన్ని మతాల్లో గరుడ ప్రాణంలో ఇంకా జపాన్ పవిత్ర గ్రంథాలలో దీనిని నరక ద్వారంగా వివరించారు కూడా। ఇక నరకానికి ఐదవ దారి ఎక్కడ ఉందంటే
అట్లాంటిక్ ప్రాంతంలో ఐస్లాండ్ మధ్య హెక్లా వాల్కెనో ఉంది. చుట్టూ మంచు మధ్యలో 2000 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి ఎగబడి రావటం హెక్లా భీమత్సానికి నిదర్శనం. దీనిని చాలా మంది చూశారు కానీ నమ్మలేకపోతున్నారు. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎవరూ ప్రయత్నం కానీ ధైర్యం కానీ చేయలేదు. ఇక నరకానికి ఆరవ దారి ఎక్కడుందంటే అది శేలం పర్వతంలో. పురాణాలు గ్రంథాలు ఆధారం చేసుకుని చరిత్రకారులు తమ పరిశోధనల ద్వారా ఈ 6 నరక ద్వారాలని గుర్తించగలిగారు. లోపల వీటి రహస్యాలను మాత్రం ఎవ్వరూ ఛేదించలేకపోయారు. 18వ శతాబ్దంలో గ్రీకులు వారి పుస్తకాలలో ఈ విధంగా రాశారు. అదేమిటంటే, మేము నరక ద్వారాల లోపలికి వెళ్తాము, తిరిగి వచ్చి మరిన్ని విషయాలు రహస్యాలు నిజాలను తెలియజేస్తామని, రాణి ఎడల మరణించినట్టేనని పుస్తకంలో రాసి తమ ఇంట్లో పెట్టి బయలుదేరి వెళ్ళారు. కానీ వాళ్ళు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్. మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.